హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో డాబా స్టైల్ సొరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ముందుగా పప్పుని తీసుకోవాలి దీన్ని వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో పప్పు వాటర్ యాడ్ చేసుకోండి అలానే పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలానే సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకోండి అలానే ఒక టమోటాను కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు నాలుగైదు వెల్లుల్లి కొద్దిగా పసుపు వేసుకోండి అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి వీటిని అన్నిటినీ క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం విజల్ పెట్టుకోవాలి మనం త్రీ విజల్స్ వచ్చిన తర్వాత మనం గ్యాస్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకొని వీటిని బాగా ఎనుపుకోవాలి చూసారు కదా బాయిల్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎలా వెనుపుకోవాలో చూపిస్తాను ఇలా దుద్ది కట్టి తీసుకొని బాగా వెనుపుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో మీరు పోపు దినుసుల్ని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ హాఫ్ టేబుల్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వీటిని అన్నింటినీ లో ఫ్లేమ్లో వేయించుకోండి వీటిని వీటినన్నిటినీ లైట్గా వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి వీటిని దూరగా వేయించుకున్న తర్వాత మనము ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అలానే కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోండి వెల్లుల్లి మనం ఆల్రెడీ మనం వెనుపుకున్న దాంట్లో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అలానే వేసుకోవచ్చు నేను ఒక నాలుగైదు వెల్లుల్లిని వేసుకుంటున్నాను వీటినన్నిటినీ బాగా రోస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటినన్నిటినీ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా చిటికెడు ఇంగువ వేసుకోండి వీటినన్నిటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పు సొరకాయని వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని బాగా మిక్స్ చేసుకోవాలి అలానే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవాలి చింతపండు అవసరం లేదనుకుంటే కొద్దిగా లెమన్ పిండుకున్నా సరిపోతుంది చూసారు కదా వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ మీరు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కిందనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్